ఆకాశవాణి కోవిడ్ పంతొమ్మిది రౌండప్ చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత నిబంధనల ప్రకారం కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాని మరో పద్నాలుగు జిల్లాలను గ్రీన్ జోన్లుగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించినట్టు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద తెలంగాణ రాష్ట్రానికి పదకొండు వందల కోట్ల రూపాయల విలువైన రెండు పాయింట్ ఎనిమిది ఏడు లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు అందజేసినట్టు భారత ఆహార సంస్థ ఎఫ్సీఐ తెలియజేసింది వందే భారత్ కార్యక్రమం కింద విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చే తొలి విమానం ఈ సాయంత్రం హైదరాబాద్ చేరుతుంది కువైట్ నుంచి వచ్చే ఈ విమానంలో రెండు వందల మంది వరకు ప్రయాణికులు స్వదేశానికి తిరిగి రానున్నారు ఆంధ్రప్రదేశ్లో టెలిమెడిసిన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి అధికారులను ఆదేశించారు నిబంధనల ప్రకారం కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాని మరో పద్నాలుగు జిల్లాలను గ్రీన్ జోన్లుగా నిర్ధారించాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించినట్టు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు కోవిడ్ పంతొమ్మిది వ్యాధికి గురైన వారిలో అత్యధిక శాతం మంది కోలుకుంటున్నారని మంత్రి విలేకరుల సమావేశంలో చెప్పారు ఇప్పటి వరకు రాష్ట్రంలో తొమ్మిది జిల్లాలు గ్రీన్ జోన్లో ఉన్నాయన్నారు పాజిటివ్ కేసులు గత పద్నాలుగు రోజుల నుంచి నమోదు కాని మరో పద్నాలుగు జిల్లాలు నగర్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి జయశంకర్ భూపాలపల్లి కరీంనగర్ రాజన్న సిరిసిల్ల మంచిర్యాల నారాయణపేట వికారాబాద్ నల్లగొండ జగిత్యాల కుమ్రంభీం ఆసిఫాబాద్ జనగాం జిల్లాలను గ్రీన్ జోన్లో చేర్చాలని కేంద్రాన్ని కోరినట్టు చెప్పారు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్తో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో లో ఈ విషయాన్ని చెప్పినట్టు ఈటల రాజేందర్ పేర్కొన్నారు రెడ్ జోన్లోని సూర్యాపేట వరంగల్ అర్బన్ వికారాబాద్ జిల్లాల్లో కొత్తగా పాజిటివ్ కేసులు నమోదు కావడం లేదని ఆ జిల్లాలను ఆరెంజ్ జోన్ గా నిర్ధారించాలని కూడా కేంద్రాన్ని కోరినట్టు వివరించారు రెడ్ జోన్లోని హైదరాబాద్ మెడ్చల్ రంగారెడ్డి జిల్లాల్లో కూడా ఇక ముందు కరోనా కేసులు తగ్గుతాయని త్వరలోనే రాష్ట్రం కరోనా రహిత రాష్ట్రంగా అవతరిస్తుందన్న ఆశాభావాన్ని మంత్రి వ్యక్తపరిచారు తెలంగాణలో కరోనా వైరస్ సోకిన ఒక మహిళ నిన్న గాంధీ ఆసుపత్రిలో ప్రసవించింది ఐసోలేషన్ వార్డులో ఉన్న ఈమెకు వైద్యులు సిజేరియన్ చేసి ప్రసవం చేశారు తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు గాంధీ ఆసుపత్రి వైద్యులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు ఈ ఘటనను ఉటంకిస్తూ దేశానికే గాంధీ ఆసుపత్రి వైద్యులు ఆదర్శమని చెబుతూ మంత్రి హరీష్ రావు ట్వీట్ చేశారు కాగా శిశువుకు ఈరోజు కరోనా వైరస్ పరీక్షలు నిర్వహిస్తామని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజారావు తెలిపారు కరోనా మహమ్మారిపై చేస్తున్న పోరాటంలో భాగంగా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద తెలంగాణ రాష్ట్రంలో దాదాపు రెండు కోట్ల మందికి పదకొండు వందల కోట్ల రూపాయల విలువైన రెండు పాయింట్ ఎనిమిది ఏడు లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను అందజేసినట్టు భారత ఆహార సంస్థ ఎఫ్సీఐ తెలియజేసింది సంస్థ అధ్యక్షుడు మేనేజింగ్ డైరెక్టర్ డివి ప్రసాద్ ఒక ప్రకటనలో ఈ విషయం తెలియజేశారు కాగా దేశంలో రబీ సీజన్లో ఎఫ్సీఐ ఇంతవరకు నలభై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించగా అందులో తెలంగాణ వాటా ముప్పై లక్షల మెట్రిక్ టన్నులు సేకరించింది ఆంధ్రప్రదేశ్ నుంచి పది లక్షల మెట్రిక్ టన్నులు సేకరించగా దేశంలోని మిగిలిన రాష్ట్రాల్లో మరో ఐదు లక్షల మెట్రిక్ టన్నులు సేకరించినట్టు ఆయన తెలిపారు యాసంగి సీజన్లో తెలంగాణలో దాదాపు తొంభై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండే అవకాశం ఉందని ఆయన తెలిపారు వందే భారత్ కార్యక్రమం కింద విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చే తొలి విమానం ఈ సాయంత్రం హైదరాబాద్ చేరుతుంది కువైట్ నుంచి వచ్చే ఈ విమానంలో రెండు వందల మంది వరకు ప్రయాణికులు స్వదేశానికి తిరిగి రానున్నారు ఈ విమానం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటుందని ఎయిర్పోర్ట్ హెల్త్ ఆర్గనైజేషన్ చీఫ్ డాక్టర్ అనురాధ మా హైదరాబాద్ ప్రతినిధికి తెలిపారు అమెరికా బ్రిటన్ మలేషియాతో సహా ఆరు దేశాల నుంచి మొత్తం ఎనిమిది విమానాలు ఈ నెల పదిహేడు వరకు హైదరాబాద్కు వస్తాయని ఆమె తెలిపారు భౌతిక దూరం పాటిస్తూ ఇతర నియమాలకు లోబడి ప్రతి విమానంలో రెండు వందల నుంచి మూడు వందల మంది వరకు ప్రయాణికులను తీసుకొస్తున్నట్టు ఆమె వివరించారు విమానాశ్రయంలో దిగిన ప్రతి ఒక్కరికి క్షుణ్ణంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తామని ఆమె పేర్కొన్నారు కాగా ఇలా విదేశాల నుంచి వస్తున్న వారంతా పద్నాలుగు రోజుల పాటు క్వారంటైన్ పాటించాలి ఇందుకోసం రాష్ట ప్రభుత్వం బడ్జెట్ హోటళ్లలో మూడు రకాల ప్యాకేజీలను ప్రయాణికులు ఎంచుకోవడానికి సిద్దం చేసింది తెలంగాణ రాష్ట్రంలో నిన్న కొత్తగా మరో పది మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పదకొండు వందల ముప్పై రెండుకు పెరిగింది వీరంతా జీహెచ్ఎంసీ పరిధిలోని వారే రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ ప్రకారం ఇప్పటికే కరోనా సోకిన వారిలో ఏడు వందల ఇరవై ఏడు మంది కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి కాగా నిన్న మరో ముప్పై నాలుగు మంది డిశ్చార్జ్ అయ్యారు ప్రస్తుతం మూడు వందల డెబ్బై ఆరు మంది చికిత్స తీసుకుంటున్నారు కాగా కోవిడ్ పంతొమ్మిదికి చికిత్స పొందుతూ రాష్ట్రంలో ఇంతవరకు ఇరవై తొమ్మిది మంది మరణించిన విషయం తెలిసిందే ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో రాష్ట సరిహద్దుల్లో తెలంగాణ పోలీసులు నల్గొండ జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు ఏపీ నుంచి రాష్టంలోకి వచ్చేవారికి ప్రోటోకాల్ ప్రకారం వైద్య పరీక్షలు నిర్వహించి క్వారంటైన్ స్టాంపు వేసిన తర్వాతే రాష్టంలోకి అనుమతిస్తున్నారు ఇందుకోసం సరిహద్దులోని నల్గొండ జిల్లా దామరచెర్ల నాగార్జునసాగర్ సూర్యాపేట జిల్లా రామాపురం స్టేజీ వద్ద ప్రత్యేక క్యాంప్ ఏర్పాటు చేశారు దేశంలో కరోనా బాధితుల సంఖ్య పెరుగుతున్నా మరో వంక వ్యాధి నుంచి కోలుకుని బయటపడుతున్న వారి సంఖ్య సైతం గణనీయంగా పెరుగుతోందని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు ప్రస్తుతం రికవరీ రేటు ఇరవై తొమ్మిది పాయింట్ మూడు ఆరుకు చేరిందని ఆయన వివరించారు కాగా దేశంలో నిన్న మూడు వేల మూడు వందల తొంభై కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి దీంతో మొత్తం కేసుల సంఖ్య యాభై ఆరు వేల మూడు వందల నలభై రెండుకు కోవిడ్ మరణాల సంఖ్య ఒక వెయ్యి ఎనిమిది వందల ఎనభై ఆరుకు చేరింది ఆంధ్రప్రదేశ్లో టెలిమెడిసిన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి అధికారులను ఆదేశించారు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కోవిడ్ పంతొమ్మిది నివారణ చర్యలపై అధికారులతో చర్చించారు టెలిమెడిసిన్ కార్యక్రమంలో భాగంగా వైద్యులు మందుల చీటీ ఇవ్వగానే ఇరవై నాలుగు గంటల్లోగా రోగికి మందులందేలా చూడాలని దీనికోసం సిబ్బందికి ద్విచక్ర వాహనం థర్మో బ్యాగులు తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు దీనికి సంబంధించి వెంటనే అవసరమైన వాహనాలు కొనుగోలు చేసి అందుబాటులోకి తీసుకురావాలన్నారు ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోవడానికైనా అన్ని రకాలుగా సిద్దంగా ఉండాలన్నారు ప్రతి గ్రామంలో విలేజ్ క్లినిక్స్ ఏర్పాటు కూడా దీనిలో భాగమని తెలిపారు కోవిడ్ పంతొమ్మిది కాకుండా ఇతర కేసులు ప్రతిరోజు ఎన్నొస్తున్నాయన్న దానిపై వివరాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు లాక్డౌన్ సడలింపుల అనంతరం విదేశాల్లో చిక్కుకుపోయి రాష్ట్రానికి వచ్చే వారందరికీ క్వారంటైన్ సదుపాయం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు క్వారంటైన్లలో సదుపాయాలను మెరుగుపరచడంపై దృష్టి పెట్టాలన్నారు అలాగే వ్యవసాయ రంగ రైతు భరోసా కేంద్రాలు ఫిషింగ్ హార్బర్లపై కూడా సమీక్షించిన ముఖ్యమంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు ఆకాశవాణి కోవిడ్ పంతొమ్మిది రౌండప్ ఇంతటితో సమాప్తం